తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు మన టాలీవుడ్ లో రీమేక్ సినిమాల ట్రెండ్ అనేది బాగానే నడిచింది. కానీ ఓటీటీ కాలం మొదలయ్యాక ఆ రీమేక్ ట్రెండ్ దాదాపు కనుమరుగైంది. అంతేకాదు, రీమేక్ సినిమాలంటేనే మన ఆడియన్స్కి ఏమాత్రం నచ్చడం లేదు. వాటిని పూర్తిగా దూరం పెట్టేస్తున్నారు. అసలు వాటి జోలికి వెళ్ళొద్దని రిక్వెస్టులు కూడా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఒరిజినల్ సినిమాలనే ఓటీటీలో చూసేస్తున్నారు కాబట్టి రీమేక్లు వద్దని మొరపెట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మన నందమూరి బాలకృష్ణ ఒక తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. ఇంతకీ ఆ సినిమా ఏంటి అని అనుకుంటున్నారా? మరేదో కాదు, మలయాళం బ్లాక్ బస్టర్ ఆవేశం. ఈ ఏడాదిలో ఇండియన్ వైడ్గా అఖండ విజయం సాధించిన క్రేజీ ఇండియన్ సినిమాల్లో ఈ ఆవేశం ఒకటి. కేరళ బాక్సాఫీస్ వద్ద ఇది ఊచకోత కోసి ఏకంగా 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది ఫహద్ ఫాజిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్. ఇందులో ఫహద్ ఫాసిల్ తన అద్భుత నటనతో ఆకట్టుకోవడం వల్లే థియేటర్లపై ప్రేక్షకులు దండయాత్ర చేసి ఇంత పెద్ద విజయాన్ని అందించారు. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమానే మన బాలయ్య తెలుగులో రీమేక్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ తెలుగులో ఈ సినిమాను ఏ డైరెక్టర్ రూపొందిస్తున్నాడో తెలుసా? మరెవ్వరో కాదు, రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్. బాలయ్య అండ్ హరీష్ శంకర్ చాలా రోజుల క్రితమే ఒక సినిమా కోసం చేతులు కలిపారు. కానీ అది ఏ ప్రాజెక్ట్ కోసం అనేది తెలియరాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఆవేశం రీమేక్ కోసమే వీళ్ళు చేతులు కలిపారని ఇండస్ట్రీలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య నిజ జీవితంలో కూడా కాస్త ఆవేశంగా ఉంటారు కాబట్టి ఈ సినిమా ఆయనకు సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతోనే హరీష్ శంకర్ ఈ రీమేక్ సినిమాకు ప్లాన్ చేశాడట. అయితే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా బాలయ్య ఇమేజ్ అండ్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు చాలా మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఒరిజినల్ సోల్ని ఏమాత్రం దెబ్బతీయకుండా మిగిలిన సీన్లు అలాగే టెంపోని మార్చి ఊరమాసుగా ఈ సినిమాను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తమ చేతిలో ఉన్న ప్రాజెక్టులను ముగించుకున్న తరువాత వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలాగా ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం మలయాళంలో లాగే తెలుగులో కూడా ఈ ఆవేశం రీమేక్ అద్భుత విజయం సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆవేశం స్టోరీ అలాగే ఫహద్ ఫాజిల్ పోషించిన పాత్ర బాలయ్య ఇమేజ్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అసలు ఆవేశం సినిమా రిలీజ్ అయిన సమయంలోనే బాలయ్య ఇలాంటి ప్రాజెక్ట్ తెలుగులో చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తమయ్యాయి. బహుశా ఆ అభిప్రాయాల ఆధారంగానే డైరెక్టర్ హరీష్ శంకర్ దీనిని బాలయ్యతో రీమేక్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగానే కార్యరూపం దాల్చుతుందా లేకపోతే ఒక రూమర్గానే మిగిలిపోతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే. హై బై.